విశాఖ నగరంలో అంతర్జాతీయ పండగ జరగబోతోంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 4 వరకు పలు దేశాల నేవీ సైనికులు మిలన్ 2022 లో పాల్గొంటారు. 26 దేశాల నేవీ సైనికులు బీచ్ రోడ్లో పరేడ్ నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ చిత్రపటంలో విశాఖపట్నం మరోసారి మెరవబోతోంది. రెండు అంతర్జాతీయ కార్యక్రమాలకు ఈ నెలే శ్రీకారం జరగబోతోంది. ఫిబ్రవరి 21న పిఎఫ్ఆర్ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ తూర్పు నావికాదళం నేతృత్వంలో జరిగే ఫ్లీట్ రివ్యూ జరగబోతోంది. ఆ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విశాఖపట్నం వస్తున్నారు. తూర్పు నావికాదళంలో జరిగే ప్రధానమైన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆ కార్యక్రమాలను స్వయంగా తిలకిస్తారు. సుమారు 50కి పైగా యుద్ధ విమానాలు హెలికాప్టర్లతో సహా 50కి పైగా యుద్ధ నౌకలు అలాగే సబ్మెరైన్లు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. ఇదంతా ఒక ప్రధానమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశ రక్షణ రంగానికి సంబంధించి తూర్పు నౌకాదళం కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత రక్షణ రంగం ఎంత బలోపేతమైనది, ఎంత బలంగా ఉంది, ఆయుధాల పరంగా కూడా ఎంత బలంగా ఉన్నదనేది తెలియజెప్పేందుకే పిఎఫ్ఆర్ అనేది జరుగుతూ వస్తుంది. అందులో భాగంగానే మరోసారి విశాఖ నగరం ఆతిథ్యమిస్తోంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది. 22 కోట్ల రూపాయల ఖర్చుతో విశాఖ నగరాన్ని మొత్తం అందంగా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా బీచ్ రోడ్ అంతా కూడా సుందరమయంగా తయారవుతుంది. విదేశాల నుంచి సుమారుగా 46 దేశాల నుంచి విదేశీ అతిథులు, వివిధ నావికా రంగాలకు సంబంధించిన నావీ సైనికులు కూడా హాజరవుతున్నారు. వారంతా కలిపి సుమారుగా 800 మంది హాజరయ్యే అవకాశం ఉంది. వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. విశాఖ నగరంలో ఉన్న 15 స్టార్ హోటళ్లను ముందుగానే బుక్ చేయడం ద్వారా ఆ అతిథులందరినీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమంగా చెప్పుకోవాలి. మరోసారి విశాఖ నగరం ఎంత అందమైనదో, అలాగే ఈ అంతర్జాతీయ కార్యక్రమాలు కూడా సరైన వేదిక అని చెప్పుకోవచ్చు. రాష్ట్రపతి కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. నూతనంగా భారత నేవీలో చేరిన అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. నేవీ ఆధ్వర్యంలో జరిగే ఫ్లీట్ రివ్యూకు ప్రధానమైన కారణం ఉంది. అది కూడా విశాఖపట్నమే కారణం. తూర్పు నావికాదళం కేంద్రంగా విశాఖపట్నంలో ఉన్న తూర్పు నావికాదళం ఒక విజయాన్ని సాధించింది. 1971లో పాకిస్తాన్ కరాచీ ఏదైతే పోర్ట్ ఉందో కరాచీ పోర్టుపై చేసిన యుద్ధంలో భాగంగా సాధించిన విజయానికి గుర్తుగా విశాఖ బీచ్లో విక్టరీ ఎట్ సీ అనే స్థూపం మనకు కనిపిస్తుంది దృశ్యంలో. దాన్ని గుర్తుగానే ఈ స్థూపాన్ని నిర్మించారు. అయితే ఫ్లీట్ రివ్యూ కూడా ఆ విజయాన్ని గుర్తుగానే ఫ్లీట్ రివ్యూ నిర్వహించుకోవడం ద్వారా భారతదేశ రక్షణ రంగ సామర్థ్యం ఎంత ఉంది, మరింత సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనేది కీలకంగా నిర్ణయించుకునే సమయం ప్రతి ఏట వస్తుంటుంది. అందులో భాగంగానే మ్యారిటైమ్ సెమినార్ కూడా జరుగుతుంటుంది. తూర్పు నావికాదళం కూడా పాకిస్తాన్పై జరిగిన యుద్ధంలో విజయం సాధించిన తర్వాత విశాఖ కేంద్రంగా ఉండే తూర్పు నావికాదళం అందరి నోట నానింది, భారతదేశం గుర్తింపు పొందింది. అందుకనే నేవీలో ప్రత్యేకంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ అనేది ప్రత్యేకత సాధించుకోవడానికి కారణమే ఈ ఫ్లీట్ రివ్యూ. దానికి గుర్తే ఈ విక్టరీ ఎట్ సీ స్థూపం. ఇది అమరవీరుల స్థూపం. పిఎఫ్ఆర్ మిలాన్ 2022 ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా పూర్తి చేస్తోంది. 21 నుంచి మార్చి 4 వరకు ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా పిఎఫ్ఆర్ ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత 24 నుంచి మిలాన్ 2022 కార్యక్రమం మార్చి 4 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే విదేశాలకు సంబంధించిన నేవీ సైనికులు సుమారుగా 800 మంది వస్తున్నారు. అలాగే అతిథులు కూడా చాలా ఎక్కువ మంది వస్తుండటంతో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. సుమారుగా 5000 మంది పోలీసులను ఈ ఏర్పాట్ల కోసం అన్ని ముఖ్యంగా భద్రత కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా రానున్న రోజుల్లో ఆంక్షలు కూడా బీచ్ రోడ్లో పెరగబోతున్నాయి. ఎందుకంటే 21 నుంచి కూడా బీచ్ రోడ్లో ఆంక్షలు పెరగబోతున్నాయి. ఇదంతా నేవీ పరిరక్షణలోకి వెళ్ళబోతోంది. అలాగే ముఖ్యంగా 27వ తేదీన ఒక ముఖ్యమైన ఘట్టం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐఎన్ఎస్ విశాఖ అనే యుద్ధ నౌకను జాతికి అంకితం చేయబోతున్నారు. ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ విశాఖ అంటేనే ఒక అందం. అలాంటి అందమైన విశాఖ నగరంలో
అంతర్జాతీయ స్థాయిలో ఒక రెండు కార్యక్రమాలు జరగడం అనేది ఈ విశాఖ నగరాన్ని వన్నె తెచ్చే విధంగా ఉంటుందన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది మరింత అభివృద్ధికి విశాఖ అనేది అంతర్జాతీయ చిత్రపటంలో మరోసారి ప్రకాశవంతంగా కనిపించడానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయి. ఈ కార్యక్రమాల విజయవంతం అవ్వాలని మనం కోరుకుంటున్నాం.